ప్రేజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 27వ కీర్తన 6 వచనం, లాస్ట్ వచనం. నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. అవునండి, దావీదు భక్తుడు రాస్తున్న కీర్తన. దావీదు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ దేవుణ్ణి నిత్యము దేవుడి స్తుతి పాటలే పాడుతూ దేవుణ్ణి ఆరాధించేవాడు. దావీదు భక్తుడు చెప్తున్నాడు, అప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. ఆయన నా గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదును. అవునండి, ఎప్పుడండి నిత్యము దేవునికి బలులంటే దహన బలులు కాదండో, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ అవే బలులు దేవుడికి అర్పించేవాడు. ఆపత్కాలమందు దేవుడు యెహోవా దావీదుకు ఉత్తరం ఇచ్చేవాడు. అవునండి, మనము కూడా దావీదు భక్తుడు వలె నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరిస్తే గనుక దేవుడు కూడా మన స్తుతుల పైన సింహాసనమై ఉండి ఆపత్కాలంలో దేవుడు మనకి ఉత్తరమిస్తాడు. అలాగే మన ద్వారా దేవుణ్ణి నామాన్ని మహింపరిస్తే గనుక దేవుడు మనల్ని కూడా మహింపరుస్తాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నన్ను మహింపరచేవాడిని నేను మహింపరుస్తాను, నన్ను గణపరచేవాడిని నేను గణపరుస్తాను. అలాగే మనము దేవుణ్ణి మహింపరిచేవారిగా గణపరిచేవారిగా ఉంటే గనక దేవుడు మనల్ని మహింపరుస్తాడు, గణపరుస్తాడు. అవునండి, అటువంటి కృపాధన్యత మనం పొందుకుంటకు ఎల్లవేళ దావీదు భక్తుడి వల్ల మనము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడదాం. దేవుని కృపను మనం పొందుకుందాం. దేవుడి వాక్యం మన హృదయాల్లో నీరికట్టి ఫలింపజేసి ఆ వాక్యానుసారంగా జీవించుటకు దేవుడి కృప మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ. దావీదు భక్తుడి వలె మేము నిత్యము నిన్ను స్తుతించుటకు గణపరచుటకు ఆరాధించుటకు నీ దైవ కృపా సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.